హాయ్ వ్యూవర్స్, విజయ సాయి రెడ్డి. ఈ పేరు చెప్పగానే ఆబ్వియస్లీ అందరు గుర్తుకు వచ్చేదేంటి, చేతులార వైసీపీ యొక్క పరువు తీస్తున్నటువంటి వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నటువంటి వ్యక్తిగా, ఈ మధ్యకాలంలో పదే పదే ఎలివేట్ అవుతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కోవటానికి కారణమైనటువంటి ఆడిటర్గా, జగన్మోహన్ రెడ్డిని కొన్ని విషయాల్లో కాపాడే విషయంలో ముందున్నటువంటి వ్యక్తిగా, ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడిపేసి వైసీపీకి లాభపడే విషయంలో కూసింత చొరవ చూపినటువంటి వ్యక్తిగా కూడా విజయసాయిరెడ్డి పేరు ఉంది. అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా వ్యవహరిస్తూ ఉన్నట్టు లెక్క. ఈరోజు కొత్తగా ఏం చేస్తున్నాడంటే, నిన్న రాష్ట్రపతిని టీడీపీ వాళ్ళు కలిశారు. ఎందుకు కలిశారు? రాష్ట్రంలో శాంతి భద్రతకి విఘాతం కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని, కావాలని చెప్పేసి అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఇవి రాజ్యాంగానికి విరుద్ధమని, అదేవిధంగా చాలామంది ప్రజలు సరైనటువంటి పనులకు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, ఇసుక కావచ్చు మిగతా కొన్ని చోట్ల ఎన్నో సమస్యలు ఉన్నాయని, అమరావతిని రాజధాని చెప్పేసి అంతా డిక్లేర్ చేసిన తర్వాత ఆయన కూడా ఒప్పుకున్న తర్వాత మరల ఈరోజు అది రాజధాని కాదు మూడు రాజధాని చెప్పేసి వేరే విధంగా జనాలను కన్ఫ్యూజన్లకు నెట్టేస్తున్నాడని, ఇలా అన్ని విషయాలు కలగలిపి వాళ్ళు మెన్షన్ చేసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఇచ్చారండి. లేకపోతే కొన్ని పేజీలు లేకపోతే కొన్నటువంటి అభ్యర్థన, లేదంటే రాష్ట్రం జరుగుతున్న అంశాల మీద కంప్లైంట్, లైక్ ఇవే. ఇలా ఎప్పుడైతే వాళ్ళు చేశారో దానికి విజయసాయిరెడ్డి ఏమని ట్విట్టర్లో స్పందించాడు అంటే, ఆయన బయటకన్నా ట్విట్టర్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటాడు కదా, సో ఆ వేలోనే అయితే మనకు కొంతమంది అన్నారు పాపము ఈయన బయటకు వస్తే కరోనా ఎక్కడ అనుకుంటుందో భయంతో అలా హోమ్ క్వారంటైన్లో ఉండేసి ట్విట్టర్లో ఇట్లా ట్విట్టర్ పెట్టలేక పదే పదే కీచు కీచుమని అరుస్తున్నాడని చెప్పి అంటున్నారు. నాకెళ్ళి నేను బాగానే ఉన్నాడని చెప్పేసి రెండు మూడు సార్లు బయట కూడా కనిపించాడు ఆయన. సరే తర్వాత అది వేరే టాపిక్, తర్వాత మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ట్విట్టర్లో మరల ఏమన్నాడంటే, ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిసి టీడీపీ పచ్చ బ్యాచ్ అంతా కూడా కొత్త నాటకానికి తెరలేపుతున్నారు, కొత్త డ్రామాలకు తెరదీస్తూ ఉన్నారు అని. ఎందుకంట, నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, అవినీతి పరులను అరెస్టు చేస్తే రాజ్యాంగం విఫలమైనట్లు, శాంతి భద్రతలు క్షీణించినట్లు అంట. మీ డ్రామాలు చూసి ఊసర వెల్లులు సిగ్గుపడుతున్నాయి. ఇది విజయసాయిరెడ్డి ట్వీట్. మీరు అనవచ్చు అది ఆయన ట్వీటు, మరి ఆయన కొంప కిందకి నిప్పు పెట్టుకున్నట్లు అని మీరు అంటున్నారు కదా, తమ్నేలు అదే ఉంది కదా, ఎలా అని మీరు అడగవచ్చు. ఒకసారి వన్ బై వన్ వర్డ్కి వద్దాం. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, ఈ మాట ఇప్పుడు ఎవరు అంది? టీడీపీ వాళ్ళు. ఎందుకన్నారు? అచ్చెన్నాయుడు కానీ కొల్లు రవీంద్రన్ కానీ వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ మాట అన్నారు. ఎందుకు? అచ్చెన్నాయుడికి హెల్త్ బాగోక ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆగా మేఘల మీద అతను అరెస్ట్ చేయటం, అది ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్టు కదా, ఖూనీ చేసినట్టే. కొల్లు రవీంద్ర నోటీస్ లేవకుండా ఏమి ఇవ్వకుండా వైజాగ్ ఏదో పని మీద వెళ్తున్నాడో లేదంటే నిజంగానే ఏదైనా వేరే ఇష్యూ మీద వెళ్తున్నాడో తెలియదు, ఆపి మరీ అతన్ని అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. అది అదేవిధంగా రాష్ట్రం జరిగిన కొన్ని విషయాల పట్ల వీళ్ళేమన్నారు, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఆ వేళ మెన్షన్ చేశారు. అంటే నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లా అని చెప్పేసి ఈయనంటూ ఉన్నాడు. ఎవరు? విజయసాయిరెడ్డి. వాళ్ళు ఏమంటున్నారు, అసలు నేరం రుజువు కాకుండా మీ దగ్గర సాక్ష్యాలేమీ లేకుండా అలా చేయడం అది తప్పది, ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్టు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచారు. ఎందుకు ఉంచారు? ఆ టైంలో కూడా టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు, ఆయన నేరం చేశాడు అందుకే ఉంచారన్న. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నేరం చేశాడు అందుకే ఉంచారన్న. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, నేరం చేయకుండా మా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు అని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి నేరం చేశాడని చెప్పేసి సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేశారు కోర్టులకి, విచారణ సాగుతుంది, ఏదో రోజు తీర్పు అనేది వచ్చింది మరలా జైలుకి వెళ్తా ఖాయమని చెప్పేసి అంతా అంటున్నారు. నేరం చేశాడు కాబట్టి ఆ రకం కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద అనేసి వీతలు అంతా చెప్తుంటే, ఆయన నేరం చేయలేదు ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తానని చెప్పేసి ఇదే మాట ఆ రోజు విజయసాయిరెడ్డి కావచ్చు మిగతా కొంతమంది కావచ్చు అన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు అన్నాడు నేనే తప్పు చేయలేదు, నా మీద కేసులు బనాయించారు, రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని ఆడిస్తున్నారు, న్యాయం అనేది నా పక్కన, జగన్మోహన్ రెడ్డి అనలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నటువంటి మాట వాస్తవం, ఆయన కోర్టు జైల్లో ఉన్నటువంటి వాస్తవం, కోర్టుకు వెళ్లాల్సి ఉన్నటువంటి మాట వాస్తవం ఎవ్రీ వీక్. అటువంటిది జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ఆయన పార్టీలో ఉండి కూడా వేరే వాళ్ళు ఇదిగో ఇదయ్యా మాకున్నటువంటి ఇబ్బంది, ఇదయ్యా రాష్ట్రం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రపతి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఒక్కసారి వాళ్ళంతా తప్పు మాది ఒప్పు అనవే విజయసాయిరెడ్డి ఏదైతే చూపాడో చేతులారా మరలా జనాలంతా కూడా ఈరోజు టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యానికి మంచి చేసినట్లు అని చెప్పి చెబుతున్న విజయసాయిరెడ్డి
టీడీపీ వారిని ఏదైతే అరెస్ట్ చేయటం ఉందో అది శాంతి భద్రతలను కాపాడటమే అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంచినప్పుడు మరి అప్పుడెలా ప్రజాస్వామ్యం కూని చేసినట్లయింది, అప్పుడెలా రాజ్యాంగాన్ని కించపరిచినట్లయింది, ఒక్కసారి ఆలోచించుకోవాలి విజయసాయిరెడ్డి. ఇక్కడ ఓసర వెళ్ళి టీడీపీ వాళ్ళు కాదు మీరు, మీరు అరెస్ట్ అయినప్పుడేమో రాజ్యాంగం కూని చేసినట్టుగా ప్రజాస్వామ్యం పరిహసించినట్టుగానా, వేరే వాళ్ళు అరెస్ట్ అయితేనే ప్రజాస్వామ్యం కాపాడబడ్డట్టుగానా ఏం చెప్తున్నారు విజయసాయిరెడ్డి ఒకసారి ఆలోచించుకోండి. గతంలో మీ దగ్గర ఉన్న ఆస్తులు ఎంత, కేసుల పరంగా మీరు ఎదుర్కొంటున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తులు ఎంత, ఇప్పటికప్పటికి ఆస్తులు ఎక్కడ వచ్చాయి, క్విట్ ప్రోకో వల్ల మీరు సంపాదించింది కాదా, నువ్వే అంటావు కదయ్యా సుజనా చౌదరి వచ్చేసి ఆయన దగ్గర ఆటగానే పనిచేసినప్పుడు ఎన్నో లెక్కలు తారుమారు చేశా అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ రకం తారుమారు చేసావు కాబట్టి కదా జైలుకి వెళ్లాల్సి వచ్చింది నువ్వు కూడా అని చెప్పేసి అంత అన్నా. అంటే అర్థం ఏంటి, టీడీపీ వాళ్ళు రాష్ట్రపతి నుంచి కంప్లైంట్ విషయంలో వాళ్ళని ఏదో బద్నాం చేద్దామని అనుకుని ఒక్కసారిగా ఈ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఏ రకం జైలుకు పంపాడు, ఈయన ఏ రకం జైలుకు వెళ్ళాడు, ఏ తప్పులు చేసి వీళ్ళు జైలుకు వెళ్ళారు, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక్కసారి రికలెక్ట్ అయ్యే విధంగా ఈరోజు విజయసాయిరెడ్డి ట్వీట్ ఉందని చెప్పి అంతా అన్నారు. కన్క్లూజన్ ఏంటయ్యా ఈరోజు అన్నప్పుడు, టీడీపీని ఏదో బద్నాం చేద్దామని అనుకొని ఏకంగా ఈయన కొంపకి ఈయన నిప్పు పెట్టుకున్నాడు అన్న వేళ ఈయన ట్వీట్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళు అరెస్ట్ అయ్యారు, వీళ్ళు అరెస్ట్ అయ్యారంటే తప్పు చేస్తే అరెస్ట్ అయ్యారు కదా, కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యం కాపాడినట్టే కదా. తర్వాత రాజ్యాంగ పరంగా ఏవైతే హక్కులు కల్పించారో వాటిని ఉల్లంఘించబట్టే కదా వీళ్ళు అరెస్ట్ అయ్యలేరు. ఏది వైఎస్ఆర్ యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఈయన కొంతమందితో కలిసి ఏ రకం గనులు కావచ్చు, భూములు కావచ్చు, మరికొన్నింటిని వేరే వాళ్ళకి అప్పనంగా ధరదత్తం చేయడం కావచ్చు, వీటన్నింటి పరంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కదా. సో రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది మీరు, అవినీతికి పాల్పడింది మీరు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు, అన్నీ చేసింది మీరైతే మరల టీడీపీ లేదో అంటున్నారు ఏంటి అని చెప్పేసి అంతా ఈరోజు విజయసాయిరెడ్డి మీద ఫైర్ అవుతూ ఉన్నారు.